పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి మొదటి 15 రోజుల కాలంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ నవంబర్ మొదటి పక్షంలో, అంటే మొదటి 15 రోజుల కాలంలో, క్రమక్రమంగా అభివృద్ధి వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. అంటే గ్రహ సంచారము గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి, ఆర్థికంగా ఉత్సాహం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా రోజురోజుకి మెరుగుపడుతూ ఉంటాయి. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలు, రుణ బాధల నుంచి కూడా ఈ మాసం నుంచి పూర్తిగా విముక్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడినటువంటి వారు, రుణ బాధలతో ఇబ్బంది పడినటువంటి వారు, అవన్నీ కూడా ఈ నవంబర్ 1వ తేదీ నుంచి పూర్తిగా తొలగిపోయి చక్కగా అభివృద్ధి వైపు, ఆనందం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. తర్వాత ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే పిత్రార్జిత పరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వివాదాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. పిత్రార్జితం అంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు, అంటే ఏదైనా స్థలాలు, ఇళ్ళు, పొలాలు, భూములు, ఇంకా ఏమైనా కనుక ఉంటే అటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో వివాదాస్పదమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటే ఆ వివాదాలు అన్నీ కూడా చిక్కుముడి దానంతర అదే వీడిపోయినట్టుగా, అవన్నీ వీడిపోయి చక్కగా పిత్రార్జితం అనేటటువంటిది మీకు దగ్గరికి చేరే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే సంతానపరమైనటువంటి సుఖము, సంతానపరమైనటువంటి సంతోషము, సంతానపరంగా మానసిక ఉల్లాసము, సంతానపరంగా మనోధైర్యము, మంచి ఉత్సాహము, ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి కొద్దిగా 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి పనులలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి ఈ 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఈ సింహరాశి వారికి సమాజంలో గొప్ప పేరు, ప్రతిష్ట, కీర్తి ఇటువంటివన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ ఉద్యోగస్తులను కానీ, వ్యాపారస్తులను కానీ, చిన్న వ్యాపారస్తులను కానీ, రైతులు, విద్యార్థులు అందరికీ కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో చేసేటటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని, సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటాయి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే గురుడు నవంబర్ 5వ తేదీ నుండి చతుర్థ స్థానం నుంచి 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో, ఆ నవంబర్ 5వ తేదీ నుంచి కూడా వీరికి గోచారరీత్యా కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ఆనంద యోగం అనేటటువంటిది వీరికి రాబోతూ ఉన్నది. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సింహరాశి వారికి స్వయంగా, అంటే చేతి వృత్తులు చేసుకునేటటువంటి వారికి, టీవీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకు, వీరందరికీ కూడా చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అంటే ఎన్నాళ్ళ నుంచో వేచి చూశారు, ఎన్నాళ్ళ నుంచో వేచి చూసి చూసి చూసినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగం, ఆనందకరమైనటువంటి అదృష్టం అనేటటువంటిది సింహరాశి వారికి తలుపు తట్టబోతుంది. ఆ తలుపు తీయటానికి రెడీగా ఉండాలి. మరి ఎలా రెడీగా ఉండాలి అంటే చక్కగా సింహరాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఈ నవంబర్ 1వ తేదీ నుంచి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ఇంకా ఆర్థికమైనటువంటి విషయాలలో ముందంజలో ఉంటారు. రుణ బాధలు పూర్తిగా వాటంతరవే తగ్గిపోతూ ఉంటాయి. అనారోగ్యంలో కూడా గతంలో చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కూడా ఈ మాసం ప్రారంభం నుంచి మీకు కలుగుతూ ఉన్నది. ఇంకా
ఆర్థిక పరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సమయం ఏమిటంటే, మీకు 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు మెళుకువలు అవసరం. ఎందుకంటే ఈ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీరు పెట్టేటటువంటి ఖర్చులు, మీరు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు, ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తు జీవనానికి ప్రధానమైనటువంటి కారకం అవుతాయి. కనుక 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మీరు తీసుకునేటటువంటి, మీరు పెట్టేటటువంటి, మీరు చేసేటటువంటి పనుల్లో కానీ ప్రధానమైనటువంటి విషయాల్లో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ఈ 3 రోజులు తప్పనిసరి. మిగిలినటువంటి అన్ని రోజులు కూడా చాలా చక్కగా, అనుకూలంగా, యోగదాయకంగా ఉంది. సింహరాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం కనుక పారాయణ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.